హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇమేజ్ని బ్లాక్ అండ్ వైట్గా ఎలా మార్చాలనే చూపిస్తాను చూడండి కైన్ మాస్టర్లో ముందుగా ప్లస్ ప్లస్ ఉంది చూడండి దాని మీద క్లిక్ చేయండి ఇప్పుడు ఇమేజ్ని తగ్గ యాస్పెక్టరేషన్ సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు మీడియాలోకి వెళ్ళి ఏదైనా ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి రైట్ క్లిక్ ఇవ్వండి ఇప్పుడు ఇమేజ్ కరెక్ట్గా సరిపోయింది చూడండి ఏం ఇలా వస్తే ఇమేజ్ కాస్త కదులుతుంటుంది కాబట్టి దీని మీదనే క్లిక్ చేసి క్రాప్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈక్వల్ టు ఉంది చూడండి దాని మీద క్లిక్ చేయండి తర్వాత రైట్ క్లిక్ క్లిక్ ఇవ్వండి తర్వాత ఏం చేయాలంటే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని కలర్ ఫిల్టర్ ఉంది చూడండి పక్కన దాని మీద క్లిక్ చేయండి ఇడ పక్కన ఉన్నాయి చూడండి ఏ ఏ టైప్ కావాలనేది దీన్ని బట్టి మనం కలర్స్ చేంజ్ చేసుకోగలం ఈడు ఉంది చూడండి ఇప్పుడు మామూలుగా ఫస్ట్లో ఎలా ఉందో అలా పెట్టినాను దాని తర్వాత ఇలా మార్చుకోవచ్చు ఈజీగా ఇది వద్దనుకుంటే ఇంకా కింది ఇవ్వండి కాస్త కొంచెం ఇలా మార్చుకోవచ్చు ఎక్కువ శాతం అందరు ఇలాగా యూజ్ చేసుకుంటారు ఇప్పుడు క్లిక్ ఇవ్వండి ఇప్పుడు ఈ ఇమేజ్ని ఎలా ఎలా మనం ఇమేజ్ వీడియో మారిపోయింది కదండి ఇది ఎలా స్క్రీన్ షాట్ తీసుకోవాలనేది చూపిస్తాం చూడండి ఈడ పక్కన డిలీట్ సింబల్ ఉంది చూడండి దానిపైన ఒక సింబల్ ఉంది దాని మీద క్లిక్ చేయండి చూడండి ఇలా వస్తుంది క్యాప్చర్ అండ్ సేవ్ ఫ్రేమ్ అట్ ప్లే ఉంటుంది దాని మీద క్లిక్ చేసినాం అనుకో ఈడ ఫోటో మొత్తం క్యాప్చర్ అయిపోయింది స్క్రీన్ షాట్ లాగా ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసుకోండి గ్యాలరీలో ఇప్పుడు ఆల్బమ్ ఓపెన్ చేయండి మీరు స్క్రీన్షాట్ తీసిన ఇమేజ్ ఏడంతో వెతకండి చూడండి ఇక్కడ క్యాప్చర్ అని ఉంది ఇది ఓపెన్ చేస్తే ఇలా బ్లాక్ అండ్ వైట్లో మారిపోతుంది ఈజీగా మనం ఇలా కైన్ మాస్టర్లో ఈజీగా మార్చుకోవచ్చు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఈ వీడియోని లైక్ చేయండి